రాష్ట్రంలో మత వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు కుట్ర జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు పథకం ప్రకారం కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులే అందుకు నిదర్శనమన్నారు. విగ్రహాల ధ్వంసం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడంతో పాటు ప్రజల్లో వైషమ్యాలు పెంచేందుకు కొందరు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలను అడ్డుకునేందుకు రాష్ట్ర జిల్లా స్థాయిలో మత సామరస్య కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందుకోసం జీవోని కూడా విడుదల చేశారు. మత సామరస్యాన్ని కాపాడేందుకు ఏర్పాటు చేయనున్న ఈ కమిటీలో అన్ని మతాల వారు ఉంటారని సీఎస్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందనే విషయాన్ని సీఎస్ ప్రకటించడానికి ముందే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఇదే విషయాన్ని వెల్లడించడం గమనార్హం. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారాన్ని సుబ్రహ్మణ్య స్వామి ఇటీవల ఓ జాతీయ మీడియాలో తప్పుపట్టారు. జగన్కి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం వెనుక చంద్రబాబు నాయుడు కుట్ర ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో జట్టు కట్టి ఓటమిని మూటగట్టుకున్న బాబు పూర్వ వైభవం కోసం పాకులాడుతున్నాడని, అందుకోసమే హిందుత్వంను అస్త్రంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. తాజాగా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కూడా రాష్ట్రంలో వైషమ్యాలు పెంచేందుకు కుట్ర జరుగుతోందన్నారు. మరి సీఎస్ మాటల్లో ఆ కుట్ర చేస్తున్నది సుబ్రహ్మణ్య స్వామి అన్నట్లు చంద్రబాబేనా? ఇప్పుడు ఈ సందేహం పలువురు మెదళ్లను తొలుస్తోంది. మొత్తానికి సుబ్రహ్మణ్య స్వామి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ వ్యాఖ్యలు రాష్ట్రంలో ఉద్దేశపూర్వక కుట్ర జరుగుతోందనే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఆ కుట్ర వెనుక ప్రధాన ప్రతిపక్షాలున్నాయని అర్థమవుతోంది. ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ఆలయాలపై దాడులను అస్త్రాలుగా ప్రయోగిస్తున్నాయని సామాన్యులకు కూడా అర్థమవుతోంది.